సాకలన్న సంకల తడి బట్టలు పెట్టుకుని దృశ్యనట ఇది దృశ్యాలన్నింటినీ మరి చూస్తూ ఉన్నారయ్యా బంగారు ఆ రత్నాల రంగపతిని చూసి అమ్మా ఈ రోజు ప్రయాణం అంత మంచిది కాదు ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి అమ్మా రేపన్నది నువ్వు చూసావా నేను చూశానా ఏమంట బయలుదేరాను వేదిరికి వచ్చే ప్రసక్తే లేదు మాటలు విన్నటువంటి రత్నాల రంగమ్మ దేవి తన కూతురుతో ఏమంటున్నదయ్యా అమ్మ కూతురు ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి పల్లకీలు కూర్చొని అయ్యా అన్నయ్యలారా నా అత్త వారి వాడల వచ్చిందాక ఈ పల్లకీలు కూర్చొని పోయిందయ్యారంటే నాగేంద్రుడు ఈ విధంగా పడి మారుతున్నాడయ్యా అది చూసినటువంటి బంగారు తల్లి అయ్యా అన్నయ్యలారా నేను నిత్యం పూజించే నాగేంద్రుడు వచ్చాడయ్యా అలా పరుగులు తీయవద్దయ్యా అని చెప్పి బంగారు తల్లి లక్ష్మీ ద్రుపదమ్మ విండి గిన్నె చేత పెట్టి ఆ కట్టా పెట్టిన జన్ని గోపెత్తుకు వెళ్ళి పల్లకి నృత్యం కదా ఇదిగో ఈ ఆవు పాలు ఆరగించమన్నదట ఎప్పుడైతే ఆవు పాలు ఆరగించమన్నదో అలా పంట విషయాన్ని అది చూసిన బంగారు తల్లి అయ్యా నాగమయ్యా నా తల్లిదండ్రులు ఏదైనా లోటు పాటలు చేశారేమో కానీ నేను ఈ లోటు పాటలు చేయలేదయ్యా చెప్పి బంగారు లక్ష్మీ ద్రుపదమ్మ వెండి కింద చేతబట్టి చేతబట్టి నాగేంద్రుడు ఈ విధంగా ధ్యానిస్తున్నదయ్యా Oh!
Ah!
I'm gonna ride.
سجاتا 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 سجات